ఇప్పుడు ఈ జలగలు అంటే అన్ని జలగలు ఇష్టానికి వాడడం లేదు, మీరు పర్టికులర్ గా సెలెక్టెడ్ జలగలే ఉంటాయి ట్రీట్మెంట్ కి, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేడం? నార్మల్ గా మనకి పర్సన్స్ ఉంటారు జలగలు కరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు, సో అకార్డింగ్ టు దట్ ఆ ప్లేసెస్ నుండి మనం తెప్పిస్తాము. అండ్ ఈ జలగలు కూడా ఒకసారి పట్టుకున్న తర్వాత మనకి ఇంకా చాలు అని అనుకున్నప్పుడు దాని నోటి మీద పసుపు వేయడం ద్వారా అది వదిలేస్తుంది. సో ఎంత స్పెసిఫిక్ టైం మనం పెట్టాలి, ఏ పర్టికులర్ ప్లేస్ లో పెట్టాలి అని పెట్టి చూసుకొని ఆ స్పెసిఫిక్ గా మనం ఆ జలగల్ని, ఆ స్పెసిఫిక్ జలగల్ని మాత్రమే వాడతాం. బయట చూసినట్టుగా అందరికీ తెలిసిన జలగలు అన్ని అది వాడడం ఉండదు. సో మనం స్పెసిఫిక్గా మెడికల్గా ఏదైతే యూజ్ చేయాలో వాటిని మాత్రమే ఆ స్పెసిఫిక్ పర్సన్ దగ్గర తెప్పించుకొని అది వాడతాం. ఈ ఆయుర్వేదంలో ఈ థెరపీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? ఈ నార్మల్గా మనకి ఆయుర్వేదిక్ సర్జికల్ డిపార్ట్మెంట్ అంటే సుశృత సంహిత. సో సుశృత సంహితలో అది ఆల్రెడీ వాడిన దాంట్లో సుశృతం నుండే మనం తీసుకొని ఇప్పుడు దీన్ని వాడుతున్నాం. ఈవెన్ మోడర్న్ ఇంకా కొన్ని కంట్రీస్లో అంటే ఆస్ట్రేలియా, యూకే అట్లాంటి వాటిలలో కూడా వాళ్ళు ఇట్లాంటి బ్లాకేజెస్కి అండ్ నార్మల్గా సర్జరీ తర్వాత తొందరగా హీల్ అవ్వడానికి అండ్ కరోనరీ బ్లాక్స్లో వాటన్నిటిలో కూడా జలగల్ని చాలా విరివిగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాడుతున్నారు. కానీ మన వాళ్ళు ఆయుర్వేదంలో ఎప్పటి నుండో సుశృత సంహితలో అది వాడడం, దానివల్ల ఎన్నో రకాల మంచి అనుభవాలు వాళ్ళు చూసి అవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా ఎన్నో రకాల డిసీజెస్లో జలగల్ని నిరభ్యంతరంగా అండ్ ఈజీగా మనం వాటిని వాడుకోవచ్చు అండ్ టైం సేఫ్ అండ్ మనీ పరంగా కూడా తక్కువలో అయిపోతుంది అండ్ మనకి బెనిఫిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది కాళ్ళ దగ్గర బాగా పెద్ద పెద్ద గడ్డలు లాంటివి, కురుపులు లాంటివి కనిపిస్తుంటాయి, కొంతమందికి ఏమో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం చూస్తుంటావు, ఇది రెండు రకాల సమస్యలకి వాడొచ్చా ఈ ట్రీట్మెంట్ని? నార్మల్గా అయితే దీన్ని జనరల్గా ఇక్కడ మనం బాగా వాడేటువంటి వారికోజ్ వెయిన్స్, వారికోజ్ అల్సర్స్, మీకు ముందు చెప్పినట్టుగా కాళ్ళలో ఇట్లా పెద్దగా ఒక లూప్ లాగా వెజల్స్ అంతా కూడా అయిపోవడం, కాళ్ళు బ్లాకిష్ కలర్లో అయిపోవడం అండ్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో అంటే షుగర్ వల్ల బ్లడ్ షుగర్ వల్ల ఏంటంటే వాళ్ళకి హీల్ అవ్వదు వూండ్ అనేది, సర్క్యులేషన్ సరిగా లేక, అలాంటి వాటిలలో మనం వాడతాం. సో బ్రెయిన్కి సంబంధించిన వాటిలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు క్లాట్స్ ఉన్నప్పుడు మనం పెట్టడం వల్ల ఆ క్లాట్ కరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది సిట్టింగ్స్ వైజ్ ఉంటుందా లేదా ఒకసారి వస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుందా? ది సిట్టింగ్ వైజ్గా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే లీచ్ థెరపీ చేసే ముందు కూడా కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేస్తూ మనం లీచ్ థెరపీ చేసినట్టయితే ఇంకా మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఆ పర్టికులర్ డిసీజెస్లో మనం చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.